प्रपंच चाला देश मनवासे पैस्थानी मन नोटिफी अलीगेशन पंपस्टेजेस इंकोक पकन इकड़क इक नायक अंदर आलोचन उवसर ఒంగోలు ఇంకా ఈ పార్లమెంట్ లో డోర్ టు డోర్ బాగా జరిగింది మార్కాపూర్ జరిగింది ఎర్రగొండపాలెం జరిగింది ఈ రెండు బాగా జరిగాయి కడం మూడు వచ్చి కరిగిరి జరిగింది నాలుగోది వచ్చి గిద్దలూరు జరిగింది కొండేపి ఒకటి దర్శి ఒకటి ఇవి ఇంకా చాలా వీక్ గా ఉన్నాయి ఇంకా మిగిలిన కాన్స్టిట్యూన్స్ కూడా అనుకున్నంతగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరగలేదు ఇంకొక పక్కన రచ్చబండ రచ్చబండ బాగా చేసింది మార్కాపూర్ చేశారు రెండోది ఎర్రగొండపాలెం చేశారు దారకంటే ముందు గిద్దలూరు చేశారు బాగా జరిగిన దర్శి ఒకటి కొండేపి ఒకటి ఇవి కొంచెం ఇంకా వీక్ గా ఉన్నాయి అంటే కాన్స్టిట్యూన్స్ వీక్ అని కాదు మన నాయకులు ఇంకా శ్రద్ధ పెట్టలేదు ఇక్కడ నెల్లూరులో మొత్తం మీద చూస్తే రచ్చబండ కొవ్వూరు బాగా జరిగింది 54 గ్రామాలు జరిగాయి 54% జరిగాయి కందుకూరు 43% జరిగింది 43% జరిగింది దాని తర్వాత నెల్లూరు సిటీ ఆత్మకూరు ఇవి కొంచెం బలహీనంగా ఉన్నాయి ఇంకా జరగల అయితే ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ మాత్రం నెల్లూరు జిల్లా అంతా ఇంకా తక్కువగా ఉంది స్లోగా ఉన్నారు ప్రజలు హుషారుగా ఉన్నారు మీలో ఇంకా హుషారు రాలా బీ క్లియర్ నాయకులు చెప్తున్నా ముందు మారిగా ఏదో నాకు చెప్పేసి ఉపన్యాసాలు చెప్పేసి నేను నిడానికి సిద్ధంగా లేను నేను కష్టపడతా మీ దగ్గర కూడా కష్టపడిస్తా కష్టపడతా చెమట రాకపోతే ఫలితం రాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు చూశారు మొన్నటి వరకు భయంకరాలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు కాళ్ళ బేడానికి వచ్చాడు ఒక దెబ్బతో ఒక మంత్రంతో రేపు కూడా అదే కానీ మీరు సహకరిస్తే ఇలాంటి సైకోలు కొన్ని వందలు వచ్చినా వేలు వచ్చినా దీన్ని చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది అనుమానం అవసరం లేదు ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం కాబట్టి నెల్లూరులో అన్ని కూడా లెస్ దెన్ 10% ఉన్నాయి ఇమిడియట్ గా స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దెన్ తిరుపతి తిరుపతిలో మీరు చూస్తే రచ్చబండ కార్యక్రమం తిరుపతి టౌన్ కాబట్టి ఒక రౌండ్ తిరిగేశారు 85% తిరిగా ఉన్నారు 50 డివిజన్ లో 44 చేసే ఉన్నారు కానీ ఇంటింటికి మాత్రం డోర్ టు డోర్ 10.3% చేశారు తక్కువ ఉంది ఇంగోపక శ్రీకాళహస్తిలో 36% చేశారు కడవన్ని 20-20 అమారిగా ఉన్నాయి సత్యవేడి చాలా వీక్ గా ఉంది ఇంకా ఇంకా మిగిలిన డోర్ టు డోర్ అయితే నాకు చిత్తూరు కూడా అంత సాటిస్ఫాక్టరీగా లేదు తిరుపతి కూడా సాటిస్ఫాక్టరీగా లేదు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నా నేను ఈ జాతకాలు ఎందుకు చేస్తున్నా అంటే రహస్యంగా పెట్టుకుంటే మీరు అనుకుంటారు మన పార్టీ అధ్యక్షుడు చాలా గుమ్మళంగా ఉన్నాడు మనం ఏం చేసినా చలామణి అయిపోతుంది అనుకుంటున్నారు ఇంకా రాబోయే రోజులు జరగడానికి వీలు లేదని చెప్పడానికి స్పష్టంగా మీ అందరికీ డీటెయిల్స్ అని మీ ముందన్న పెడుతున్నా చిత్తూరులో మొత్తం రచ్చబండ కార్యక్రమం చిత్తూరు 30.85 చేశారు హైయెస్ట్ చేశారు దాని తర్వాత ఇంటింటికి 41.45% చేశారు కానీ మిగిలిన కాన్స్టిట్యూన్సీలు అనుకున్నంత చేయలే ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా వీక్ గా ఉన్నాయి ఇది ఇమిడియట్ గా అన్ని కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న కుప్పం కాన్స్టిట్యూన్సీలు కూడా సరిగా లేకపోతే ఒకసారి యూనిట్స్ వారీగా తీసుకుంటే ఇప్పుడు రన్ రేట్ పర్ డే 1000కి చేరింది అంత మునుపు లాస్ట్ 4 డేస్ నుంచి 1000కి చేరే పరిస్థితి వచ్చారు ఇది కూడా ఒకసారి మీ అందరికి రిమైండ్ చేస్తున్నా ఇక్కడ
రాజంపేటలో పీలే రోడ్ 41% రచ్చబండ చేశారు రాయితోడ రోడ్ 52% చేశారు కడం మదనపల్లి 30% చేశారు కడవన్నీ వీక్ గా ఉన్నాయి అదే మరిగా రాజంపేటలో కూడా డోర్ టు డోర్ మాత్రం ఇంకా వీక్ గానే ఉన్నారు వాళ్ళని కూడా చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు అందరూ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నా దగ్గర డీటెయల్స్ అన్ని ఉన్నాయి కానీ అన్ని డీటెయల్స్ అడగడం కంటే సాయంత్రం లోపల మీ అందరికీ ఎవరైతే ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ ఉన్నారో క్లస్టర్ ఇన్ఛార్జీలకి కాన్ఫరెన్స్ ఇన్ఛార్జీలకి మండల పార్టీ అధ్యక్షులకి యూనిట్ ఇన్ఛార్జీలకి మొత్తం మీ కాన్ఫరెన్సీ పర్ఫార్మెన్స్ మీ పర్ఫార్మెన్స్ మీకు వాట్సాప్ లో పంపిస్తాం అకడమిక్గా చూసుకోవడానికి చప్పట్లుకోవడానికి కాదు బాగా చేసిన వాళ్ళు గర్వపడడానికి బాగా చేయని వాళ్ళు సిగ్గుపడడానికి మళ్ళా మీరు పికప్ కావడానికి మళ్ళా 4 నెలల తర్వాత మళ్ళా మీటింగ్ పెడుతున్నాం ఇదే మార్గం మళ్ళా ఒక మీటింగ్ ఈసారి తిరుపతిలో పెడతాం తర్వాత ప్రకాశంలో ఒక మీటింగ్ పెడతాం ఎప్పటికప్పుడు 4 నెలలకు ఒకసారి మాట్లాడి రేపటి నుంచి రాష్ట్ర నాయకత్వం మొత్తం ఫీల్డ్ లో ఉంటాం అచ్చెన్నాయుడు గారు చెప్పారు నేను ఫీల్డ్ లో ఉంటాను।